నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని భవ్యస్ ఆనందంలో ఉన్న పద్మావతి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఘనంగా వైకుంఠ ఏకాదశి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఈ రోజు చాలా పవిత్రమైనదని, వైకుంఠ ఏకాదశి శుక్రవారం రోజున వచ్చినందున చాలా శుభ సూచకమని, స్వామివారిని ఈ రోజు వేకువజామున 12 గంటల నుండి స్వామివారికి అభిషేకాలు హోమాలు నిర్వహించామని, ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో దర్శించుకోవాలని, ఈ రోజు భగవంతుడు ఉత్తర ద్వారం గుండా దర్శనమిస్తారని, అలా దర్శించుకోవడం వలన కోటి దేవతల ఆశీస్సులు ఉంటాయని అన్నారు. అలాగే వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రజలకు ఈ కరోనా వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా నియంత్రణ పాటిస్తూ భక్తులు పాల్గొన్నారని అన్నారు. ఇది కంప్లీట్ భక్తులందరూ వచ్చి భక్తులందరూ రావడం ముగించిన తర్వాత అప్పుడు మేము ఉత్తర ద్వారం పట్టేది. అప్పటి వరకు భక్తులు ఉత్తర ద్వారం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం గత 16 సంవత్సరాల నుండి మేము జరుగుతుంది ఈ విధంగా చేస్తూ ఉంటాము. అంతేకాకుండా ఈ ఉత్సవాలే కాకుండా మేము ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు మన భీష్మ ఏకాదశి స్టార్ట్ అవుతాయి. అవి కూడా ఎంతో ఘనంగా చేస్తాం. భక్తులు చాలా బాగా వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ ఉన్న భవ్య ఆనందంలో ఉన్న గృహస్థులతో పాటు బయట నుండి వచ్చే భక్తులు కూడా వస్తారు. భక్తులు కరోనా జయించి మరీ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. అందుకు స్వామివారి శుభ భక్తులకి అందరికీ ప్రజలకి అందరికీ ఉండాలని మేము మనసా స్వామివారిని ప్రార్థిస్తాము. అందరూ కూడా ప్రదక్షిణగా వెళ్ళి దర్శనాన్ని చూసుకొని మలయప్ప స్వామి యొక్క దర్శనాన్ని చూసుకొని పండ్లు కొబ్బరికాయలు తులసి తదితరమైనటువంటి వ్యాసానంద క్షేత్ర విరాజమానుడైనటువంటి శ్రీభూ సమేత శ్రీనివాసు యొక్క సన్నిధానంలో ఈ రోజున ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఈ రోజున స్వామివారిని చక్కగా శేషవాహనారూఢుణ్ణి చేసి ఈ యొక్క ఉత్తరద్వార దర్శనంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉత్తరద్వార దర్శనం అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నది. ఈ రోజున కనుక ఉత్తరద్వార దర్శనంలో ఉండేటువంటి స్వామిని కనుక దర్శించినట్లయితే ఉత్తమ గదులు ప్రాప్తిస్తాయి. ఉత్తు అంటే ఉత్తమమైనటువంటి గదిని ప్రాప్తింపజేసేది అని చెప్పి కనుక ఈ ఉత్తరం వైపున ఉండేటువంటి స్వామివారిని ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఉత్తమ గదులు ప్రాప్తించడమే కాకుండా మోక్షదాయకమైనటువంటి మార్గాన్ని భగవంతుడు మనకి చూపిస్తాడు అని చెప్పి వేదాల్లో చెబుతూ ఉన్నారు. కనుక ఈ రోజున వైకుంఠ ఏకాదశి అని, అదేవిధంగా ఆ వైకుంఠనాథుణ్ణి దర్శించేటువంటి ముక్కోటి దేవతలు ఈ యొక్క పూజలు కార్యక్రమాలు చేస్తారు కనుక ముక్కోటి ఏకాదశి అని కూడా పిలువబడుతూ ఉంది. కావున ఉదయం ప్రాతకాలం ఈరోజు శుక్రవారం కూడా కలిసి రావడం విశేషం. కనుక శుక్రవారం స్వామికి ప్రీతికరమైనటువంటి అభిషేకం కూడా 12 గంటల దగ్గర నుంచి ప్రారంభమయ్యి ఇవో ఇప్పుడు దాకా కూడా భక్తులతో కిటకిటలాడుతూ స్వామివారి యొక్క నిరాటంకంగా ఎక్కడా కూడా ఏ విధమంది ఇబ్బందులు లేకుండా యాజమాన్యంతో సహా సహకరిస్తూ చక్కగా స్వామివారి యొక్క భక్తులకి ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటూ ఉన్నారు. కనుక వచ్చినటువంటి వారందరూ కూడా ఉత్తర ద్వార దర్శనంలో ఉన్నటువంటి స్వామిని వీక్షించి దర్శనం చేసుకున్న విధమ మూలమూర్తి అయినటువంటి ఆ యొక్క పద్మావతి సమేత శ్రీనివాసమూర్తిని కూడా స్వామివారి యొక్క దర్శనాన్ని కూడా చేసుకున్నట్లయితే స్వామి అనుగ్రహానికి పాత్రలవడమే కాకుండా ఆ వెంకటేశ్వరుడు ఎల్ల విధాల మనల్ని రక్షిస్తూ కాపాడుతూ ఉంటాడు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో.